అందరికీ గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ సందీప్. నేను కాక్తి యూనివర్సిటీ నుండి మాట్లాడుతున్నాను. మేమెందుకు డిఎస్సిని పోస్ట్పోన్ కావాలని కోరుకుంటున్నామంటే, టెట్ ఎగ్జామ్ మే 20 నుండి జూన్ 2 వరకు జరిగింది. రిజల్ట్స్ అనేవి జూన్ 12కి వచ్చినాయి. అప్పటి నుంచి డిఎస్సి ఎగ్జామ్కి సమయం సరిగ్గా 36 రోజులు, అనగా డిఎస్సి ఎగ్జామ్ జూలై 18 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో గ్యాప్ కేవలం 36 రోజులు మాత్రమే. ఈ 36 రోజుల్లో ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్, ఈ హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ డేట్స్ 24th to 29th, అనగా 5 రోజులు. మరియు అదేవిధంగా డిఏఓ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ వచ్చేసి 1st to 5th, అనగా మళ్ళీ 5 రోజులు. ఈ 10 రోజులు ఎగ్జామ్స్కి తీసివేయగా మిగిలిన రోజులు 26 రోజులు మాత్రమే. ఈ 26 రోజుల్లో ఉన్న డిఎస్సి వాస్ట్ సిలబస్ని ఎలా కంప్లీట్ చేయగలుగుతాము? దయచేసి దీని మీద ఆలోచన చేయగలరు. ప్రతి ఒక్కరూ గ్రూప్ 2కు డిఎస్సికి లింక్ పెడుతున్నారు. అసలు లింక్ పెట్టాల్సింది గ్రూప్ 2కు డిఎస్సి కాదు, లింక్ పెట్టాల్సిందల్లా టెట్కి డిఎస్సికి. ఎందుకంటే డిఎస్సి రాసే అభ్యర్థులే గ్రూప్ 2లో ఉంటారేమో, కానీ గ్రూప్ 2 రాసే అభ్యర్థులు ఎవరు కూడా చాలా వరకు డిఎస్సి అనేది రాయలేరు. ఎందుకంటే డిఎస్సి అనేది సపరేట్. దయచేసి ప్రభుత్వం డిఎస్సి వాయిదా మీద పునరాలోచన చేసి మాకు తగిన న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము.